ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు కూడా కొత్తది ఏం కాదు రాబోతుంది రాబోతుంది మిగిలిన వాటికంటే మెరుగ్గా ఉంటుంది దీని మీద రేపు మేము క్లెయిమ్ చేసుకునే చేసుకుంటా చేసుకున్న నష్టం లేదు మీడియాకు సంబంధించినంత వరకు మా విధానం స్పష్టంగా ఉంది మొత్తం వ్యవస్థలో ఖచ్చితంగా కింది స్థాయిలో ఎక్కడో అన్ని పర్ఫెక్ట్ గా ఇక్కడి నుంచి 10 అడుగులు ఏసేసరికి చిన్న చేంజ్ రావచ్చు మేము మీ కమ్యూనికేట్ చేసేది మీరు మా కమ్యూనికేట్ చేసి ఎదురెదురుగా ఉన్న మీడియాతో అయినా కూడా కమ్యూనికేషన్ ఒక్కొక్కసారి అర్థం ఇంకో రకం కావచ్చు అలాంటిది లక్షలాది మంది పని చేసి పై నుంచి కింది వరకు 5 కోట్ల మందికి సంబంధించిన జీవితాలను డిసైడ్ ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడంలో ఖచ్చితంగా ఎక్కడో లోపాలు ఉండొచ్చు జరుగుతాయి జరగకుండా ఎందుకుంటాయి ఎవరున్నా ఉంటాయి ఎవడన్నా 100% సీమ్లెస్ గా స్మూత్ గా పై నుంచి వేయగానే అన్ని పోతున్నాయని ఎవరు అనుకోరు అయితే వాటిని పాయింట్ అవుట్ చేసేటప్పుడు నిష్పాక్షికంగా ఎస్ ఇదిగో ఇక్కడ లోపాలు ఉన్నాయి మీ ఆలోచనల్లో ఇక్కడ ఏదో పొరపాటు ఉన్నట్టుంది దీన్ని ఇట్లా చేస్తే మెరుగ్గా ఉంటుంది ఎస్ ఎన్నైనా ఇవ్వండి బాగానే ఉంటుంది కానీ ఏమీ లేని ఒక నార్మల్ ప్రాసెస్ అదేదో లెటర్ రైట్ చూస్తే నిన్న మేము డిస్కస్ చేసుకుంటామంటే అనిపించింది కడప జిల్లాలో లెటర్ రైట్ కడప జిల్లా సిమెంట్ ప్లాంట్ ఏంది అక్కడ తాండూరు సిమెంట్ ప్లాంట్ కూడా లెటర్ రైటే వాడతాయి లేదా కర్ణాటకలో ఎక్కడున్నది అది కడప జిల్లాలో అంటే ఏంటంటే స్ట్రైక్ కావాలి చదివేవాడికి ఏదో రాజశేఖర రెడ్డి వాళ్ళ జిల్లా అక్కడ వాళ్ళు సిమెంట్ ప్లాంట్ దోచుకుపోతున్నారేమో మైన్ దగ్గర టిప్పర్లు ఉండక ఏమవుతాయి 10 టిప్పర్లు వేసేది ఓ ఘోరం జరిగిపోతుంది ఎక్కడ చూసినా లోడింగ్కు సిద్ధంగా ఉన్న టిప్పర్లు ఉండక ఏమవుతుంది మైన్స్ కొత్తగా వచ్చినాయా మైనింగ్ కొత్తగా ఉందా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంత అన్యాయమైన రాతలైతే ఇంత అడ్డగోలు రాతలైతే అట్లా అసలు సిమెంట్ బాక్సైట్ అనేది సిమెంట్కు పనికిరాదు సిమెంట్కు వాడగలిగిన లేటర్ అయితే దాని పర్సంటేజ్ కూడా అది తక్కువ వాడేది అది ఇక్కడ కాకపోతే ఎక్కడి నుంచి అని తెచ్చుకుంటారు ఇప్పుడు కాదు ఎన్నాళ్ళైనా సిమెంట్కు వాడతానే వాడదు అదే జిప్సం ఏదో వేస్తారు వాడతారు దానికి కావాల్సింది లైమ్ స్టోన్ బేస్ దీని కింద ఉంటుంది ఇండస్ట్రీ అట్లే నడుస్తుంది ఈరోజు కొత్తగా అది పుట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు జరిగినంత దోపిడీ లెటర్ రైట్ది మీరే చాలామంది రిపోర్ట్ చేశారు విచ్చలవిడిగా వేల కోట్లది ఇప్పుడు జరగట్లేదే పోనీ ఆ తర్వాత ఏమైనా 10 లీజులు ఇచ్చినారా ఇంకోటి ఏమైనా జరుగుతుందా ఆ రోజు ఇప్పుడు బయటకు వస్తాయేమో ఏమేమి కుంభకోణాలు బయటకు వస్తాయి ఎవరెవరు ఇది అవుతుందనే దాంతో ముందుకాలకు వేయడానికి ముందే దాని గురించి ఓ అని అరిచేస్తే అయిపోతుంది మీరు అట్లా యాగి చేయగానే మీరు చేసిన తప్పులు కవర్ అవుతాయా లేకుంటే నార్మల్గా జరిగే లైఫ్ ఏం ప్యారలైజ్ అవుతుందా కాదు కానీ కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు మొన్న కూడా ఏదో చూశాను కోవిడ్ 2 నెలల్లోనే 160,000 మరణాలు 8,000 మరణాలు ఇవన్నీ కోవిడ్ అనే అనుమానం కానీ ప్రభుత్వం ఇన్నే ప్రకటించింది ఇక దాచిపెట్టుకోవడానికి ఏముంది అక్కడ మొత్తం దేశంలోనే ఏపీ అంత ట్రాన్స్పరెంట్గా ఉన్న సిచ్యువేషన్ ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయలేదు ఉన్నంతలో బెటర్గా చేసినారు అన్నీ కంట్రోల్ చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్ బాగా పనిచేసిన వాటిలోనే అందరూ యాక్సెప్ట్ చేశారు ఓకే కోవిడ్ వల్ల చనిపోయినవి దాచిపెట్టిన వల్ల ఏమొస్తుంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే వస్తుందా యుఎన్ అవార్డు వస్తుందా ఇంకా చేశారు వేరే స్టేట్స్ కొన్ని చేసాయి అసలు ఈ లెక్క తీసుకోలేదు ఆ లెక్క తీసుకోలేదు వాటిని ఎందుకు క్వశ్చన్ చేయరు మీ పత్రికలు ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ ఇక్కడ ఎందుకు అంత ఎత్తించేయిగా వస్తున్నారు దానికి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి ఇది కొట్టేస్తే పదం లేచి వాటిని చూసుకొని జనం కన్ఫ్యూజ్ కావాలి సో ఇవేవి వీటి గురించి ఇవన్నీ ఒక ఫినామినగా చదవచ్చు ఎస్ చూడొచ్చు డిస్కషన్ చేయొచ్చు అంతేగాని దాని నుంచి పొలిటికల్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఒక అర్థం లేని దీని ద్వారా లేకుంటే అసంబద్ధమైన దాని ద్వారా పొలిటికల్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఒకటి వాడుకొని దాంతో ఏదో అటాక్ చేసి దాని నుంచి ప్రజలను కన్ఫ్యూజ్ చేసో ఇన్ఫ్లుయెన్స్ చేసో ఈ ప్రభుత్వం సరిగా పనిచేయలేదని చూపాలనే ప్రయత్నం మేము ఎప్పుడూ అంటున్నట్టే ఇష్యూ ఏమీ లేదు మీకు పాయింట్అవుట్ చేయడానికి అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది సో అక్కడ మీరు చేయాల్సిన పని ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఉంది అది చేయకపోగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఎలాంటి చొరవ అక్కర్లేదు మినిమం బయట ఎవడన్నా ఏమనుకుంటారు మన వల్ల అని చెప్పి పక్క రాష్ట్రంతో నీళ్లకు సంబంధించి వివాదం జరుగుతుంటే దాని పక్క ముందు వాయిస్ ఇటు కలుపుదాం అనకుండా
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవద్దని మాట్లాడుకోండి అంటే ఎవరు వద్దంటున్నాం ఇటు పక్క నుంచి? మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలిగా? అలాగే మన వైపు నుంచి ఏం ప్రయత్నాలు చేయాలో ఇది చేస్తున్నాం. ఇదిగా అన్యాయమైన ప్రయత్నాలు వాటిని ఆయన ఎలాగూ ఉపసంహరించుకోరు. ఐ మీన్ దాని నుంచి ఆయన బయటపడలేరు. బహుశా రేపు ఇలాంటివి మాట్లాడతారు. అందువల్ల వాళ్ళ ఆయన ధోరణి ఆయన వైఖరి ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలకు ప్రయోజనకరం కాకపోగా రాష్ట్రాన్ని నష్టం కలిగించే దిశగా రాష్ట్రానికి ఆయన మాటలు ఉంటున్నాయనే విషయం అందరూ గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అన్నారు ఈరోజు ఆర్థిక మంత్రి గారు కూడా మాట్లాడినట్టున్నారు అనుకుంటున్నా, నాకు తెలిసి నేనే ఫాలో అయ్యాలి. కానీ కానీ జనరల్గా ఒకటి చెప్పేది, మేము ముందు నుంచే అంటున్నది ఇందులో ఏది దాచిపెట్టగలిగింది లేదు, దాచిపెట్టాల్సిన అవసరము లేదు. ఆ రోజు మేము అధికారం లేకొచ్చే పెట్టుకున్న మేము ఎప్పుడు నిద్రలో కూడా అందరికీ గుర్తుండే రకంగా మేము చెప్తూనే ఉంటాం. మళ్ళీ చెప్తున్నాం, 2,60,000 కోట్లు ఎంతో అప్పు, 90,000 కోట్ల నుంచి 5 ఏళ్లలో అంత లాగిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలాంటి అసెట్స్ క్రియేట్ చేయలేదు, ప్రొడక్టివిటీ పెంచలేదు, పోనీ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే రకంగానూ ఇంకోటి బ్రహ్మాండమైన ఇచ్చేది. ఆయన చెప్పిన రుణమాఫీనే పూర్తి చేయలేకపోయాడు. దాంట్లో ఐదో వంతు కాదు, ఆరో వంతు కూడా పూర్తి చేసినట్లేడు. అది 5 ఏళ్లలో అక్కడి నుంచి అంత అప్పు చేసి ఎక్కడికి డైవర్ట్ అయింది అనే క్వశ్చన్ వస్తుంది. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎస్ ఖచ్చితంగా అయ్యాయి, పెరిగాయి. కానీ అట్ ది సేమ్ టైం ఆ తర్వాత వచ్చిన కోవిడ్ ఆల్మోస్ట్ సంవత్సరం పైన దాటిపోయింది, 7.5 అవుతోంది, 7 దాటింది, 7.5 అయిపోతుంది. కోవిడ్ ఎకానమీ మొత్తం కుంగిపోయింది. అయినా సరే ఈరోజు ప్రపంచమంతా ఎస్ ఈ రాష్ట్రంలో ఒకటే డీబీటీ ద్వారా బెనిఫిషరీకి నేరుగా నగదు ఇవ్వడం ద్వారా వాళ్ళు తమ కుటుంబాలను నిలబెట్టుకోవడంతో పాటు ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నడవడానికి అది ఉపయోగపడింది అని యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి. అది 100,00,000 కోట్లకు పైగా ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఎక్కడైతే సేవ్ చేసి బిగించగలిగినవి ప్రతి రూపాయ ఖచ్చితంగా బిగిస్తున్నారనేది రివర్స్ టెండరింగ్లో కానీ పాత వాటి టెండర్లన్నీ చేసుకోవడంలో కానీ వాటిలో మీకు కనపడుతుంది. ఇంకో పక్క పెట్టే ప్రతి పైసా ప్రాజెక్టుల మీదనో ఇంకో దాని మీదనో ఫ్యూచర్లో ప్రొడక్టివిటీ పెంచేటి వాటి వైపు పోతున్నాం. ఏది అలాగే శాశ్వత సొల్యూషను ప్లస్ ఇళ్లకు సంబంధించినంతవరకు 30,00,000 పైగా ఇళ్ళు ఆ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాం. నో డౌట్ ఇవన్నీ సెంటర్ నుంచి వచ్చేవి, సెంటర్ నుంచి రాక ఎక్కడ బయట ఆకాశం, సెంటర్ నుంచి వస్తుంది, స్టేట్వి అన్నీ కలిపి పూర్తి చేస్తాం. దానివల్ల క్రియేట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ, రేపు జరగబోయేది ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే ఎన్ఆర్ఈజీ కింద గత సంవత్సరం కానీ రికార్డు స్థాయిలో పనిదినాలు క్రియేట్ చేయడం, అంటే ప్రభుత్వం ఎలా పనిచేయాలి, ఎలా పని చేస్తే అది నిజమైన ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చే రకంగా ఎట్లా పనిచేస్తుంది అనే దాంట్లో ఒక కొత్త గీటురాళ్లను, మైలురాళ్లను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారు. నువ్వు చేసింది ఏంది ఆ రోజు? ఎక్కడికి పోయినాయి అవన్నీ? 2,60,000 కోట్లు, 90,000 కోట్లు మైనస్ చేయి, మిగిలింది అంతా ఎక్కడికి పోయింది? మళ్ళీ మేము వచ్చేసరికి పెండింగ్ బిల్లులన్నీ 60,000 కోట్లు పైన ఉన్నాయి, రాగానే క్లియర్ చేయాల్సి వచ్చింది. ఎవరికి పే చేసినావు? ఆరోగ్యశ్రీ కింద లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఆ పవర్ 20,000 కోట్లు ఎంతో అదే ఉండింది. నేమ్ ఎనీథింగ్ ఇవి పెట్టుకుంటే నువ్వు ఈరోజు వచ్చేసి ఆనందంగా నువ్వు చేసిన అప్పులకు ఈరోజు పడి వాడు సెంటర్ 17,000 కోట్లు కట్ చేసిందంటే ఆనందంగా బ్యానర్ హెడ్డింగ్ ఒకడు చూడు చూడు ఎంత ఘోరం జరిగిందంటే నువ్వు చేసిన అప్పులతో నువ్వు పాప అంతా దాని ఫలితం మా మీద పడుతుంది అని మేము ఒత్తుకుంటుంటే దానికి నువ్వు సిగ్గుపడాల్సింది. ఫోన్ ఇచ్చి చూడు ఘోరంగా సెంటర్ కట్ చేసింది అని ఆనందంగా రాస్తున్నావు అంటే
లేదా పార్టీ నాయకుడు ఎవరో పిఎస్సి చైర్మన్ అపయావుల కేశవ ఆయన ఆనందంగా చెప్తున్నాడంటే దొరికారు కదా అన్నట్టు వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన ఉంచి అసలు ముందు వీళ్ళు వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కాదు మామూలుగా ఆయన ఒక విచక్షణతో కూడిన ఆలోచనలు చేయగలిగిన పరిస్థితిలో ఉన్నారా అనిపిస్తుంది దానికి మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంది పోనీ ఇక్కడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆహా అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైన ఎకానమీ ఇది అని చెప్తున్నారా కుంగిపోతుంది అయినా సరే పంటి బిగువన దీన్ని నడిపిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ప్రజలకు ఎక్కడా నష్టం పేద ప్రజలకు ముఖ్యంగా అందులోనూ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా వాళ్లకు ఆసరాగా నిలబడదాం తద్వారా వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు ఒక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వీటితో ఫ్యూచర్కు బంగారు బాట వేద్దాం ఈ టైంలోనే ఒక గట్టి దీక్షతో నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేద్దాం అని అడుగులేస్తున్నారు దీని మీద మీరు ఎన్ని తాటాకులు కట్టాలని చూసినా అవి నిలబడేవి కాదనేది నా అభిప్రాయం ఐ థింక్ రేపు ఎల్లుండి ఉంటాయి రేపు ఎల్లుండి ఉంటాయి పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50% మహిళలకు ఖచ్చితంగా అవి కూడా ఉండే రకంగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాం అందుకే డిలే అవుతుంది అది కూడా రేపు ఎల్లుండి పూర్తి చేస్తామని అనుకుంటున్నాం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నంత వరకు అవైలబుల్ ఉన్నాన్ని చేస్తాం అవైలబుల్ ఉన్న చేస్తున్నాం నేనన్న పద్ధతిలోనే జరుగుతాయి రేపు ఎల్లుండి పూర్తి అయిపోతాం చేస్తాం అవును మా తయారవుతుంది ఛాయిస్ కనిపించట్లే ఆల్టర్నేటివ్ ఉన్న దాంట్లో ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అయితే వీలైనంత వరకు డిస్ప్యూట్లు రాకుండా ఉండే వాతావరణం ఉండాలా అనేది ఉంది ఎప్పుడు డౌన్ స్ట్రీమ్ కింద ఉన్న వాళ్ళు అఫెక్ట్ అవుతున్నారు పైన నీళ్లు ఆగిపోయినా కింద అఫెక్ట్ అవుతున్నాం నీళ్ళు ఎక్కువ వదిలేసినా కిందనే అఫెక్ట్ అవుతున్నాం కాబట్టి దేర్ షుడ్ బి సమ్ పర్మనెంట్ మెకానిజం అనేది ఆలోచన ఉంది దానితో మొన్నటి డెవలప్మెంట్స్ అన్నిటికంటే ముఖ్యంగా అలార్మింగ్ ఏదైతే ఈ పవర్ జనరేషన్ కోసం ఎడాపెడా నీళ్లు వదలడం 27 టీఎంసీలు 29 వస్తే 28 టీఎంసీలు వదిలేశారంటే పొరపాటున వర్షాలు రాక పైన రాకపోతే ఇంక ఈసారి కంప్లీట్ డ్రై స్పెల్ అసలు ఏం ఇరిగే ఐ మీన్ ఇరిగేషన్ మీద డిపెండ్ అయిన సేద్యం అంతా ఆపుకోవాల్సి వస్తుంది అది ఒక రకమైన ఇంతవరకు ఎప్పుడు ఊహించని పరిస్థితి సంక్షోభం లాంటిది దీనికి ఇమ్మీడియట్ రెమెడీ ఖచ్చితంగా న్యాయస్థానాలు తలుపు తట్టడమే ఉంటుంది అందులో కాన్స్టిట్యూషనల్గా కూడా వీ ఫీల్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఇమీడియట్లీ ఇంటర్వీన్ అనేది అనుకుంటున్నాం కాబట్టి ఆ వైపు ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు తయారవుతున్నట్టు